సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు తెలుగువారి ఆత్మగౌరవానికి తెలుగులేని పౌరుషానికి ప్రతీకగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ స్లోగన్ ఇది ఇది ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుందో కాసేపట్లో సవివరంగా చెబుతాను కానీ ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వస్తుందనేది ముందుగా తెలియాల్సింది తెలుసుకోవాల్సింది తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు నుంచి ఎక్కడో మారుమూల పల్లెల్లో తెలుగుదేశం జెండా మోసే కార్యకర్త వరకు కూడా తెలుసుకోవాలి టు ది పాయింట్ క్లిస్టర్ క్లియర్గా మాట్లాడుకుంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు తెలుగుదేశం నేతలు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చేసే నీచాతి నీచమైన విమర్శల్లో ప్రధానమైనది వైఎస్ జగన్ అసలు సీఎం కాదు ఫేక్ సీఎం అని రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ ఇక ఆరోపణలు ప్రత్యారోపణలు ఇంకా కామన్ కానీ ఫేక్ సీఎం అంటూ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు అండ్ కో ఆరోపించడం అత్యంత దుర్మార్గం ఎందుకు అత్యంత దుర్మార్గం ఎందుకు అత్యంత నీచాతి నీచం అని మీరు గనక ప్రశ్నిస్తే సమాధానం చెప్తాను వినండి ఇండియా ఇస్ ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది భారతదేశం అందుకే ప్రపంచ పోలీస్గా భావించుకునే అమెరికా కూడా ఇండియాలో పరిమళించే ప్రజాస్వామ్యాన్ని చూసి అప్పురపడుతుంది తమకు నచ్చిన పార్టీకి తాము మెచ్చిన నేతకు ఓటు వేసి గెలిపించుకునే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కేవలం భారతీయులకు మాత్రమే ఉన్నాయి అందుకే ఎన్నికలు అత్యంత శాంతియుతంగా మన దేశంలో మాత్రమే జరుగుతాయి అలా మనస వాచ కర్మణ విశ్వసించారు కనుకే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనుకున్నారు కనుక ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఓటర్లు సునామీ సృష్టించారు నూట యాభైకి పైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి ప్రపంచనాన్ని సృష్టించారు ఇది అంతరిక్షం నుంచి అనగాపల్లి వరకు ఎవ్వరూ కూడా కాదని లేని వాస్తవం అలాంటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఫేక్ సీఎం అవుతారు తమకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును తల ఎత్తుకొని మరీ వినియోగించుకున్న ప్రజలు ఫేకా మీరంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఫేక్ సీఎం అయితే పోలింగ్ బూత్లకు వెల్లువలా తరలి వచ్చిన ప్రజలు క్యూ లైన్లలో నిల్చొని మరియు ఓటేసిన ఓటర్లు కూడా ఫేక్ అవ్వాలి కదా టీడీపీ నేతలారా ఒక్కసారి ఆలోచించుకోండి మీరు అవమానిస్తోంది అనుమానిస్తోంది జగన్మోహన్ రెడ్డిని కాదు కోటాను కోట్ల ప్రజలను రాజ్యాంగాన్ని గౌరవించే ఓటర్లను అని ఇప్పటికైనా అర్థం చేసుకోండి అయినా సరే వైఎస్ జగన్ ఫేక్ సీఎం అంటూ మళ్ళీ విమర్శిస్తారా అయితే మీరు అత్యంత దారుణంగా అవమానిస్తోంది వైఎస్ జగన్ను కాదు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ను అదేంటి వైఎస్ జగన్ను ఫేక్ సీఎం అంటే అంబేద్కర్ను అవమానించినట్లు ఎలా అవుతుంది అంటారా ఇదే కనుక టీడీపీ నేతల ప్రశ్న అయితే భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ కదా ఓటు హక్కు రాజ్యాంగం ద్వారానే కదా వచ్చింది అలాంటప్పుడు టీడీపీ నేతలంతా బాబాసాహెబ్ను అవమానిస్తున్నట్లే కదా భారత రాజ్యాంగాన్ని దారుణంగా నడి బజారుకు ఈడుస్తున్నట్లే కదా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని వాల్ రైటింగ్స్ నుంచి ఫ్లెక్సీల వరకు మైక్ విరిగిపోయే ప్రసంగాల నుంచి వేదికలు కూలిపోయే స్పీచ్ల వరకు టీడీపీ స్లోగన్ ఇదే కదా ఫేక్ సీఎం ఫేక్ సీఎం అంటూ ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తికి గోరీ కట్టే మీరు సమాజమే దేవాలయం ప్రజలే మా దేవుళ్ళు అనే స్లోగన్ను ఇప్పటికైనా చెరిపేయండి లేదా ముందు ఓటర్లను బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించడం మానేయండి తెలుగుదేశం నేతల్లారా కార్యకర్తలారా మీరు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓటర్లను గౌరవించకపోయినా సరే దయచేసి అవమానించకండి అనుమానించకండి అని వేడుకుంటున్నారు మేధావులు విద్యావంతులు మరి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు నుంచి నారా వరకు ఫేక్ సీఎం అనే ఎద్దేవాను వదిలేసి తమ తీరు మార్చుకుంటారా లేక తోక వంకరా అనే నానుడిని నిజం చేస్తారా అనేది లెట్స్ సీ